హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమానాశ్రయం నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది మనకి స్టేషన్లలో అయితే వర్క్ చేయాలన్నమాట అర్హత వచ్చేసి డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఏఏ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగిందనమాట మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది సెవెంటీన్త్ జనవరి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట మనకి యొక్క సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అయితే పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క చెన్నై స్టేషన్లో సంబంధించి అయితే మనకి ఒక సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట చెన్నైలో వచ్చేసి మనకి థర్టీ ఫోర్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ముంబైలో వచ్చేసి మనకి నైంటీ సిక్స్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట చెన్నై స్టేషన్లో వచ్చేసి మనకి ఒక ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు ఫిబ్రవరి ఒకటి రెండు మూడులో అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు అయితే ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు డైరెక్ట్ ఇక్కడ వెన్యూ అయితే ఇచ్చారు మనకు డైరెక్ట్ అడ్రస్ అయితే పిన్ కోడ్తో సహా ఇచ్చారు ఈ యొక్క అడ్రస్కి వెళ్ళి మనం ఇంటర్వ్యూకి అయితే మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదండి మనకి సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లాల్సి అనమాట ఎలాంటి అప్లికేషన్ మనం సెండ్ చేయాలి అవసరం లేదు పోస్ట్ ద్వారా పంపించిన అవసరం లేదు డైరెక్ట్ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట ముంబై స్టేషన్కి సంబంధించి మనకి నైంటీ సిక్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ఒకటి రెండు మూడు ఫిబ్రవరిన మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఉదయం పదకొండు గంట తొమ్మిది తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఉందన్నమాట ఒక మనకి వెన్యూ కూడా అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి పిన్ కోడ్తో సహా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ సర్టిఫికేట్స్ తీసుకునే ఒక అడ్రస్కి వెళ్ళిపోతే చాలన్నమాట ఓకేనా ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించిన పోస్ట్లకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అని ఎందుకు ఇచ్చారు అంటే మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ స్కూల్స్లో మనం డిగ్రీ చేసి ఉంటాం అట్లాంటి వాళ్ళైతే మనకి నాట్ ఎలిజిబుల్ అనమాట ఓన్లీ టెన్ ఇంటర్ డిప్లొమా ఐటీఐ చేసిన తర్వాత ఇంటర్ ఇలా డిగ్రీ చేసిన వాళ్ళు ఇలా వీళ్ళొక్కరే డైరెక్ట్గా చదివిన వాళ్ళు ఒకటే ఓపెన్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కాదు ఓకేనా దీనికి వచ్చేసి మనకి ఒక శాలరీ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అయితే పే చేస్తారనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఒక బీసీఏఎస్ సర్టిఫికేట్ అయితే మనం కావాలి ఓకేనా మనకి ఇక్కడ థర్టీన్ డేస్ అయితే మనకి కోర్స్ అయితే మనకి ఇస్తారనమాట బీసీఏఎస్కి సంబంధించిన కోర్స్ అయితే మనము చేయవలసి ఉంటుంది దాంట్లో మనకు త్రీ స్టేజ్లలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట ఈ యొక్క థర్టీన్ డేస్ కోర్సు మనకి ఇచ్చిన తర్వాత ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వచ్చినట్లయితే ఒక త్రీ టైమ్స్ అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఏస్కి సంబంధించిన ఈ యొక్క కోర్సు ఎయిటీ పర్సెంట్ వచ్చినట్లయితే మనకు క్వాలిఫై అయినట్లు అనమాట ఒక ఏవిఎస్ఈసి కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత అలవెన్సెస్ వచ్చేసి మనకి ఒక కోర్స్ చేస్తున్నప్పుడు థౌసండ్ రూపీస్ అయితే పే చేస్తారనమాట అలాగే ఆ సర్టిఫికేట్ వచ్చినట్లయితే వన్ వన్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేస్తారు టోటల్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేస్తారనమాట ఈ ఏవి ఎస్ఈసీ సంబంధించిన సర్టిఫికేట్ రావాలి అంటే త్రీ అటెంప్ట్స్ ఉంటాయి కదా త్రీ అటెంప్స్లో మనము ఫాస్ట్ కాకుండా ఉంటే మనకి ఒక జాబ్లో జాయిన్ తీసుకోరనమాట ఈ జాబ్కి అయితే ఓకేనా టోటల్ వచ్చేసి మనకి ఒక ఒక శాలరీస్ వచ్చేసి ఏ మంత్లీ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అయితే పే చేయడం జరుగుతుందనమాట ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇయర్స్ వరకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి ఈ యొక్క మనకు ట్రైనింగ్లో ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించిన మనం అయిపోతుంది కదండీ ఒక మనం పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకి ఒక సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట అది కూడా మనం డైరెక్ట్ ఏం పే చేయవలసిన అవసరం మనకి జాబ్ వచ్చిన తర్వాత మా శాలరీస్లో నుంచి మంత్లీ మంత్లీ కట్ చేస్తూ ఉంటారు ఓకేనా దీనికి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సర్వీస్ బాండ్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సర్వీస్ బాండ్ మీద అయితే మనం సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అన్నా మనం ఒక జాబ్ అయితే చేయాలి లేకుంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అందుకని చెప్పి త్రీ ఇయర్స్ చేయకుండా ముందే ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళైతే సిగ్నేచర్ చేయించుకుంటారు మనమైతే అమౌంట్ అయితే పే చేయనవసరంలా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ బాండ్ మీద సిగ్నేచర్ అయితే అనమాట ఓకేనా దీనికి ఒక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక ఫస్ట్ వచ్చేసి ఫిజిక్ ఫిజికల్ ఏ ఒక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారన్నమాట ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ తర్వాత మనకి ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు దాని తర్వాత అయితే ఇంటర్వ్యూ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందనమాట హౌ టు అప్లై అనేది ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ మనకి అక్కడికి అయితే అక్కడికి వెళ్ళాలన్నమాట సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని అక్కడికి వెళ్తే మనకి ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట మనకి ఒక అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయాలి ఓకేనా డీడీ తీయాలి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయాలి ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ యొక్క పేరు మీద అయితే మనం డీడీ తీయవలసి ఉంటుంది అనమాట అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఫ్రీగా అయితే మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ యొక్క మిగతా క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ పే చేసి డీడీ ఉంటుంది కదా డీడీ స్లిప్పు అలాగే మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఇక్కడ కింద ఇచ్చారు చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఫిల్ అప్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డీడీ ఫామ్ అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒక సర్టిఫికేట్స్ అన్ని ఒక తీసుకెళ్లవలసి అనమాట ఒక అడ్రస్కి అయితే చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక అడ్రస్కి అయితే పంపించ మనం తీసుకెళ్ళవలసి ఉంటుంది తర్వాత మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఒక ఛానల్ని నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు అందుతుంది అనమాట అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ క్లిక్ క్లిక్ చేసి అందులో అయితే జాయిన్ అవ్వండి నేను చేసే ప్రతి ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట ఇదేంట్రా మనకి ఇన్ని సర్టిఫికెట్స్ అడుగుతున్నారు ఎగ్జామ్ రాయాలి పాస్ కాకుంటే ఎలా అని అనుకోవద్దండి మనకి ఒక చాలా ఇది ఏ జాబ్ రావాలంటే చాలా కష్టపడాలి మరి ఎందుకంటే సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు చిన్న స్టేషన్లలో చేయాలంటే మినిమం ఉండాలి కదా అందుకు కాబట్టి ఇవన్నీ అయితే మనకి పెట్టడం జరిగింది కాబట్టి జాబ్ ఒకసారి వచ్చినట్లయితే మీకు ఒక ఆ త్రీ ఇయర్స్ అయితే మనకి ఉంటుందన్నమాట ఆ ఒక రెగ్యులర్ అయితే కాదు త్రీ ఇయర్స్ ఉంటుంది ఆ తర్వాత కూడా మనకి ఒక ఫర్దర్గా అయితే మనకి మళ్ళీ కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తారు ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయితే మనకి ఒక ఉంటుందన్నమాట కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మంచి జాబ్స్ కాబట్టి ఒకసారి అందులోకి వెళ్ళారంటే మళ్ళీ వెనక్కి తిరిగి రావడం ఉండదు ఓకేనా నాకు తెలిసి ఓకేనా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే